ఎస్ వన్ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు ఆన్లైన్లో మెడిసిన్స్ తీసుకొని యూస్ చేయొచ్చా, కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. నేనైతే ఆన్లైన్లో ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ చూస్తున్నా సార్, మరి దాన్ని తీసుకొని వాడుకోవచ్చా? కొన్ని బ్రాండ్స్ పేరు అయితే నేను చెప్పాను, కొన్ని మెడికేషన్స్ పేరు నేమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ మెడికేషన్స్ యూస్ చేయొచ్చా, నేను ఆన్లైన్లో అక్కడ చూస్తాను ఇక్కడ చూస్తాను అయితే కొంతమంది అయితే చెప్తున్నారండి. సో ఈ వీడియోలో నిజంగానే ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్ తీసుకొని యూస్ చేయొచ్చా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఎవరైనా కొత్తగా చూసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ ఉంది, క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. లేకపోతే వీడియోని లైక్ కూడా చేయండి. టాపిక్లోకి వెళ్తే, ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్ తీసుకొని యూస్ చేయొచ్చా కొంతమంది అడిగారు, ఒకటి ఒక్కటి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటేనే కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గడం లేదండి కదా, మరి చాలామందికి తగ్గడం లేదు, తగ్గుతూ ఉంది, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అస్సలే తగ్గడం లేదు. మరి ఆన్లైన్లో మెడిసిన్ తీసుకొని యూస్ చేసి ఏం తగ్గుతుంది, ఒకసారి ఆలోచించారా మరి? సో మన ఇండియన్ ఏదైతే ఉందో చట్టం ప్రకారం, యాక్ట్ ప్రకారమో, డాక్టర్స్ మోస్ట్లీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్సే ఎక్కువ వాడాలండి. బట్ ఆన్లైన్లో మెడిసిన్ సేల్ చేస్తున్నారు కదా సార్, మీకు డౌట్ అయితే రావచ్చు. కొన్ని మెడికేషన్స్ అయితే సేల్ చేస్తున్నారన్నమాట ఏదైతే ఉందో, ఓటీసీ డ్రగ్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటారు. అదేవిధంగా ఏదైతే ఉందో న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రిషనల్ మెడికేషన్స్ కొన్ని కంపెనీస్ బయట అయితే చూస్తున్నాం మనం, ఎంఎల్ఎం ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, సో డైరెక్ట్ మార్కెట్ కంపెనీ కానీ, ఇలాంటి కొన్ని కంపెనీస్ మెడిసిన్స్ ఏదైతే ఉందో ఆయుర్వేద అనే పేరుతో న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తుంది. సో ఏదైతే ఉందో గవర్నమెంట్ వాళ్ళకు కూడా కొన్ని ఏదైతే ఉందో, సో ఇలా కొన్ని న్యూట్రిషన్స్ అయితే అడ్వైస్ చేసుకోవచ్చని పర్మిషన్ అయితే ఇచ్చారండి మన ఇండియన్ గవర్నమెంట్. బట్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి వచ్చేసి ప్రిస్క్రైబ్ చేసుకోవాలి, ప్రిస్క్రైబ్ చేసి చూసుకునేసి ట్రీట్ చేసుకోవాలండి. ప్రిస్క్రైబ్ చేసి చూసి ట్రీట్ చేస్తేనే ఒక 100కి ఒక 5-10% కేసెస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం లేదు. మరి అలాంటివి మీరు అలా తీసుకొని వాడితే అవుతుందా? ఆఫ్కోర్స్ ఒక్కోసారి మంచిదండి, నేను కూడా దాని కూడా తప్పు పట్టను, మంచిదే. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది బాగుందని కూడా చెప్పారు. నేను అది కూడా అడ్వైస్ చేస్తాను తీసుకోమని చెప్పే న్యూట్రిషన్స్ ఉంటాయి, మంచి మంచి కంపెనీ న్యూట్రిషన్స్ ఉంటుందండి. పర్టికులర్ నేనైతే కంపెనీ అయితే అడ్వైస్ చేయను, న్యూట్రిషన్స్ తీసుకోవచ్చండి, ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. కానీ కొన్ని మెడికేషన్స్ మీకు మీరే సెల్ఫ్గా తీసుకొని దయచేసి వాడకండి. ఈ మధ్యలో నాకు ఒక పర్సన్ ఫోన్ చేసి, సో సెల్ఫ్గా ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాడండి, బట్ నేనైతే దాన్ని అడ్వైస్ చేయను, అది ఒక టైప్ ఆఫ్ ఆయుర్వేద మెడికేషన్స్, తీసుకునేసి స్టమక్ ఇరిటేషన్ అయ్యి సివియర్గా వామిటింగ్ అయిపోయింది. పాపం ఒక 2 డేస్ వచ్చేసి ఒక 2-3 డేస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. సార్ నాకు ఇలా ప్రాబ్లం అయింది అని చెప్పాడు. ఇలా తీసుకున్నాను సార్, దీనికి ఏం చేయాలని సార్ ఇక్కడ మన ఛానల్ని విజిట్ చేసి అందుకోసం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదంతా విని ఓకే నేను ఫాలో చేస్తానంటే, ఓకే లేదు సార్ మేము ఆన్లైన్ మెడిసిన్ తీసుకుంటామంటే అది మీ కర్మ అండి, సో తీసుకొని వాడితే మీ ఇష్టం అది. నేనైతే నా ఫర్దర్గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదైతే వద్దని చెప్తాను, చూసుకోండి. ఒకసారి మీకు అలా డౌట్ ఉంటే మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ప్రాపర్గా మెడిసిన్స్ యూస్ చేయొచ్చా యూస్ చేయకూడదా, లేదా మన వీడియోస్లో కొన్ని మెడికేషన్స్ కూడా చెప్పింటాను నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పింటాను, ఇది వాడండి అనేసి వాడి చూడండి. మీకు రిజల్ట్ ఉంటే ఓకే అండి, కంటిన్యూ చేసుకోండి, లేదంటే స్టాప్ చేసేయండి. ఫస్ట్ ప్రాబ్లం చూసుకోండి, ఏం ప్రాబ్లం ఉంటుంది మనకు. మెయిన్గా ఈఈడి ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఏదైతే ఉందో, వీర్యకణాలు తగ్గిందా, లేకపోతే టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిందా, లేదా మన ఏమైనా టెస్టికల్ ప్రొడక్షన్ తక్కువైందా, లేదా స్క్రోటమ్ సిస్టమ్ అని ఉందా, వెరికోసిల్ ఉందా, లేదా హైడ్రోసిల్ ఉందా, అసలు ఏం ప్రాబ్లం ఉంది, లేకపోతే బ్లాకేజ్ ఉందా, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందా, ప్రోస్టేటైటిస్ ఏమైనా వచ్చిందా. సో ఇలా ప్రాపర్గా ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు మీరు సెల్ఫ్గా యూస్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుందండి, అదొకటి మాత్రం చెప్పగలను. మీకు మరైతే ఈ ఆన్లైన్లో మెడిసిన్స్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సార్ అని డౌట్ రావచ్చు. ఇక్కడ చాలా సిస్టమ్స్ అయితే ఉన్నాయండి, నాట్ ఓన్లీ ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని, అల్లోపతి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి, మెడికల్ సిస్టమ్స్ అయితే మన ఇండియాలో ఉందండి. అదర్ కంట్రీస్లో లేని సిస్టమ్స్ అన్నీ మన ఇండియాలో ఉన్నాయి. ఓకే, చాలామంది కొన్ని సిస్టమ్స్ అయితే ఫాలో అవుతున్నారు, ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, ఓకే తగ్గితే హ్యాపీ అండి. బట్ అప్రూవ్డ్ సిస్టమ్స్ అనేది కొన్ని ఉంటుందండి,
ఏదైతుందో ఈ మెడికేషన్స్ వాడితే గవర్నమెంట్ నుంచి అప్రూవ్స్ ఉంటాయి. సో ఫారిన్ కంట్రీస్ నుంచి యూజ్ చేస్తున్న మెడిసిన్స్ కూడా మన ఇండియాలో వచ్చి సేల్ చేస్తున్నారు. కొన్నికి అయితే అప్రూవల్స్ ఉంటాయండి, ఇది వాడండి బాగానే పనిచేస్తుంది అనేసి. సో అలాంటి ప్రాపర్గా మెడికేషన్స్ ఉంటే చూసి తీసుకొని వాడడానికి ట్రై చేయండి. నేను ఇదే వాడొద్దండి, బయట మెడిసిన్స్ ఏ వాడొద్దండి నేనైతే చెప్పను, బట్ ప్రాపర్గా చూసుకొని వాడమని చెప్తున్నానండి. అలా ఒకటి మాత్రం అడ్వైస్ చేస్తున్నా, ఎందుకంటే మీరు సార్ మరి సార్ దగ్గర ఏమైనా తీసుకోవాలేమో లేదా బయట డాక్టర్స్నే కన్సల్ట్ అవ్వాలని సార్ ఏమో చెప్తున్నాడేమో అనేసి మీరైతే తప్పుగా అనుకోవచ్చు. అలాంటే ఏం లేదండి, మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు ఎక్కడన్నా వాడండి, ఏ డాక్టర్ దగ్గరన్నా చూపించుకోండి, నేను హార్ట్ఫుల్గా మీరు వాడమని చెప్పాను. మీరు ఫస్ట్ ఏ మెడిసిన్స్ అయినా వాడండి, మీరు బాగుంటే చాలండి, అంతకుమించి అయితే నేనైతే పెద్దగా ఆశించడం లేదు. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు, సో వీడియోలో చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే ఆ యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. సో మీరందరూ ఆ రెగ్యులర్ నమస్పతి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తున్న అందరికీ నమస్తే.